జీవో నెంబర్ 3 రిజర్వేషన్ చట్టబద్ధపై కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయాలని డుంబ్రిగూడ మండలం కించునుండ కూడలి జంక్షన్ లో ఆందోళన చేపట్టారు. సుప్రీంకోర్టు జీవో నెంబర్ 3 రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పుపై కేంద్ర ప్రభుత్వం మౌనం ఎందుకు వహిస్తుందో ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గిరిజన సంఘం, సిపిఐ, టిడిపి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఆంధ్ర తెలంగాణ మన్యం బంధు జపదం చేయాలి, జరుగుతున్న ఆంధ్ర తెలంగాణ మన్యం బంధు జపదం చేయాలి, లాలి గిరిజనుల ఐక్యత, జై ఆదివాసి, జై ఆదివాసి, జై ఆదివాసి, జై ఆదివాసి, జై ఆదివాసి. అనంతగిరి గిరిజన సంఘం నాయకులు ఈరోజు ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా మన్యం బంధులు చేయడం జరుగుతుంది. జియో నెంబర్ సాధన కమిటీ అలా గిరిజన సంఘం మిగిలిన అనేక ప్రజా సంఘాలతో రాజకీయ పార్టీలు అన్ని ఏజెన్సీలో ఉన్న గిరిజన రాజకీయ పార్టీలు అందరూ కూడా ఈరోజు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాయి. మా డిమాండ్ ఒకటే ఏంటంటే ఈరోజు గిరిజన ప్రాంతంలో జియో నెంబర్ 3 ఏదైతే గతంలో ఉందో ఆ జియో నెంబర్ని కొనసాగించాలని చెప్పి అలాగే వెంటనే గిరిజన స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి వెంటనే గిరిజనులకు 100% ఉద్యోగం కల్పించాలని చెప్పి అలాగే అటవీ చట్టం 2006 ప్రకారం సాగులో ఉన్న గిరిజనులందరికీ 10 ఎకరాల లోపు ఆ పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని చెప్పి నాన్ సెడ్యూల్ గ్రామాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ సెడ్యూల్ గ్రామాల్లో చేర్చాలని చెప్పి అలాగే పోలవరం ప్రాంతంలో 2.5 లక్షల గిరిజనులు ఈరోజు ముంపుకు గురవుతున్నారు. వాళ్ళందరికీ పునర్వాసం కల్పించి వాళ్ళందరికీ ఇళ్ళు కట్టించి ఎక్కడైతే భూములు కోల్పోయారో వాళ్ళందరికీ ఏదో చోట భూములు ఇవ్వాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ చేయడం జరుగుతుంది. కావున ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వెంటనే జియో నంబర్ 3ని 9వ షెడ్యూల్ ఇప్పుడు పార్లమెంట్ సమావేశంలో. నా పేరు శెట్టి గంగాధర స్వామి, అనంతగిరి మండల మాజీ అధ్యక్షులు, రాష్ట్ర ఎఫ్సిఎల్ ప్రధాన కార్యదర్శి వైఎస్ఆర్సిపి. ఈ ధర్నాకి మూల కారణము మీ పత్రిక ముఖంగా ఉంచుతున్నాము. గత 20 సంవత్సరాల నుంచి ఆదివాసులకి బిత్తు సజ్జుల్లో జీవిస్తున్న వాళ్ళకి, 1/7లో జీవిస్తున్న వాళ్ళకి 100కి 100 పాలు గిరిజనులు ఉన్న ప్రాంతంలో ఇక్కడ 100కి 100 పాలు చదువుకున్న యువతీ యువకులకు ఉద్యోగాలు ప్రభుత్వాలు కల్పించాయి. ఇప్పుడు దోపిడీదారులందరూ తయారయ్యి అది చూచి ఓర్వలేక సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి మా ఒక్క జీవో నంబర్ 3ని రద్దు చేయించారు. ఆ జీవో నంబర్ 3 పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వాలకి, కేంద్ర ప్రభుత్వాలకి, మరి గిరిజన సంక్షేమ శాఖ మంత్రులకి, గిరిజన సలహా మండ సభ్యులకి, సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టీ కమిషన్కి